తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు, నేను కేసు గెలిచాను అని కాదు. నేను అడిగింది జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని, కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది, బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. 6 నెలల టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సెలవులు గెలవలు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు ఎరైవ్ అయ్యే లాజికల్ కంక్లూషన్. వేతాళుడు చెట్టు ఎక్కకుండా చేసింది నేను కాదు, జడ్జీలు జడ్జీలు చేసింది. ఇటువంటి నాకేమనిపిస్తుంది, ఇటువంటి ఒక్కొక్కటి మొన్న చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ, ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఎస్ ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమండి విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు? ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ కేసులో విచారణ వద్దు ఇదేమి మర్డర్ కేసు కాదు, ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్. ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి, అమెండెడ్ యాక్ట్. 97 ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు, 97కి యాక్ట్ రాలా, 97లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు, నువ్వు అసలు చేయడానికి వీల్లేదని. వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను, సెటప్ అంతా మారుస్తున్నాను అని చెప్పి అన్నాడు. వాళ్ళు టైం ఇచ్చారు, ఆ టైం ఇచ్చిన తర్వాత ఈయన రిప్లై ఇచ్చాడు, మీరు చెప్పినట్టుగానే మా హెచ్యుఎఫ్ ఇంకా కలెక్ట్ చెయ్యదు అని ఒకటి ఇచ్చాడు లెటర్. ఆ లెటర్ వాళ్ళు తీసుకున్నారు, తీసుకుని వీళ్ళ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు యుఐబి, యుఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మా అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. చిన్న తేడా వచ్చింది, క్రిసిల్ రేటింగ్ తేడా వచ్చింది, వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తున్నా దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు పట్టుకున్నారు, కరెక్ట్గా కట్టేశాడు అన్నీ చేశాడు, ఇంకేంటంటే అది తప్పది ఇవ్వకూడదని రూల్ ఉంది, ఇచ్చావు పట్టుకున్నారు అంతే, దానికి వీళ్ళు ఎక్స్ప్లనేషన్లు ఇచ్చుకోవాలి, డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయన్ని కూడా హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది మానేసాం, అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం అన్న తర్వాత కూడా ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు, అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు, లేదా పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు ఈయన ఇమిలేట్ చేయడం అని వదిలేయచ్చు. నేనే అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో, ఆయన కంగారు పెట్టాలనో, ఏంటి నాకు వచ్చే బెనిఫిట్ ఏముంటుంది, ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోద్రా అంటే, రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమి తప్పు కాదు, ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమందిని నరికాడు, నరకటే అన్ని సూసైడ్లయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీదకి ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదేది గోలియత్ స్టోరీలో లాగా కేట్ల బారు ఇచ్చుకుని కొడుతుంటాడు ఒకడు కుర్రాడు, డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడితే ఎంతమంది చూస్తారు, మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు, ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి మొత్తం. అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయి అమ్మేస్తున్నారు, అన్ని మొత్తం పక్కవాడిని చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, ఆడాలను రేప్ చేస్తారు, మొత్తం ఇవే కథలు 4 రోజులు తీసి చూడండి, అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి అంటే అలా కొడతాడు అది ఆయనకు అలవాటు. అటువంటి వాడి తరఫున సిద్ధార్థ లోధ్రా గారు అంటే సిద్ధార్థ లోధ్రా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ లోధ్రా మాట్లాడుతున్నట్టు కాదు, అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏమని చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి నాకు ఈ విలేషన్ నాకనే అంటాడు, ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు, నేను అదే అన్న, రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా, ఏంటి రామోజీరావు గారు నాకు భయపడతాడా, ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే, అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం, అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్ దాని ఏమన్నా, వీళ్ళందరూ ఎవడెవడు పెట్టాడు, వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అడిగారు, అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసియాలి,
ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయం ఇతను ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాడు చూడండి నేను. ఏంటి కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడా. సడన్గా మనవాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను ఏమో సిద్ధాంత చూదరా నువ్వు మొన్న ఏమిచ్చావుటి కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేనేమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషన్ నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అలాగా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మనవాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే తక్కన పంపించాడు పెట్టరది కోర్టులో. ఇంకా ఉన్నాను ఇదిగో ఇలా సిద్ధార్థ దా ట్వీట్ వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్, ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది చూడండి. ఇందులో క్లియర్గా ఉంది వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది. చూపించరాని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగింది. సుప్రీంకోర్టు అవుతోంది లైవ్. ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్ అని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్ అని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి. ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి. మీరేమొద్దు కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్లని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా మాట్లాడు, ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్ చెప్పేసి వాట్సాప్ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు ఏదైనా పేపర్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు చిన్నది, రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణనలోకి తీసుకోవాలి. తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు ఉన్నారో అది వాళ్ళు రేపు రాస్తారు ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్టర్ అభిమానులు ఉండొచ్చు. ఇప్పుడు రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ వెళ్ళి నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్, ఎన్నేళ్ళ నుంచి అదే కదా నేను పడుతున్న బాధ. ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను. ఒక పెద్దవాడు ఇప్పుడు బోల్డ్సార్లు చెప్పాను ఇక్కడ, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తత. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వీడిని ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనే చేశాడండి తప్పే ఉందండి, అంత పెద్దవాడే చేశాడండి. ఈయన రామోజీరావు గారు ఏంటి రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరు పొద్దున్న తూర్పున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి టప్ అని చెప్పి అడ్డింగ్ పెడితే 50% అమ్మేజన్ ఉన్నారు. ఈనాడులో రాశారండి, ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమట ఉదయించుంటాడు, లేకపోతే ఆ ఎందుకు రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే
ఆయన ఆచరణ, ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్లు లెక్క. ఆయనే రోజు చెప్తుంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎత్తికి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఇతబోధలు ఆయనే చేస్తుంటాడు. దారి ప్రకారమే నడిచాను నేను. ఎస్, నేను ఎప్పుడైనా చెప్పిన రామోజీరావు గారు పారిపోతున్నాడు, రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పానా? చెప్తే అది ఏదైనా తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఇలా నేను చెప్పానా, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను, నేను చెప్పను. ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను, ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు 10 ఏళ్ళు అయిపోయి ఎంపీ 10 ఏళ్ళ క్రితం ఎంపీలు ఎవడ గుర్తున్నాడు ఎవరికైనా? నేను గుర్తున్నానంటే మీ వల్లే. మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల. అంతే, ఇందులో ఎవరికి తెలియదు అని రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టి అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది. ఇది అందరికీ తెలుసుండే. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అతనని చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి. రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్గుడా, ఇది ఎక్కడ దారుణరా బాబు అని. నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. నన్ను అడుగుతూ ఉంటారు దీనికి ఏంటండి కేసుని, 2 ఏళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, 2 ఏళ్ళు జైలు తప్పదు రామోజీరావుకి తప్పదు అని. ఏం చేయను, బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి, పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క. అంటే నాకే ఆశ్చర్యం చూసాను, అసలు బాలకృష్ణ నాశనం ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కి రాలేదు ఏంటిదని. అంతే పెట్టేస్తున్నారు, ఏవో దాని మీకే తెలియాలి, అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూయర్షిప్ని బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని. వ్యూయర్షిప్ రావాలంటే నేను మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి ఏదో తేడా ఐటింగ్ పెడితే వస్తుంది. ఇదిగో మనవాడు పెట్టాడు ఒకసారి, పెడితే ఒక ఆయన నాకు శత్రువు అయిపోయి ఇప్పటికీ రోజు తిడుతూ ఉంటాడు. హెడ్డింగ్ వేరు, అసలు లోపల నేను ఏమన్నా మాట, ఆయన హెడ్డింగ్ వాళ్ళకి టైం ఉండదు, హెడ్డింగే చూసుకుంటారు, హెడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే. రోజు అతను వచ్చాడంటే మొట్టమొదట అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు. సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ దేశాన్ని అంటాడు. పార్టీ ఫైస్ వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంకు వారిని పార్టీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి 70 దసరాల్లో 270,000 పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా? తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు, ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు, 2 ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జీలు చూడక్కర్లేదు, వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించమన్నారు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు. నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్టెంట్ కోర్ట్ అన్నారు. కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలనా అని ఆలోచించాను. ఇదిగో అది depositors@gmail.com మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టు, నాకు ఎలాగ పని లేదు ఇప్పుడు ఏమీను, ఈ ఎలక్షన్లో నా పాత్ర లేదు, మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను. మీ అడ్రస్ లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉపారం దొంగనా కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు, పెట్టండి ఏం పర్వాలేదు, మీ ఓపిక నాకేమి నష్టం లేదు. మామూలుగా రోజు ఎవడో తిట్టపోతే మా బాగుంటలేదు అందుకని ఎవడెవడో తిడుతూ ఉండండి. అదే కోర్టు అడిగింది, ఎలా వాళ్ళకి రెమెడీ ఏంటి? ఇందాక చెప్పాను కదా నీకు 10,000 వచ్చింది, నీకు 14,000 రావాలి. కానీ పై ఈనాడు రామోజీరావుతో ఏం పడతావు, ఇది వచ్చింది లేరా బాబు 10,000 వచ్చింది అదే చాలని. అప్పుడు నువ్వు నాకు రాస్తావు, ఇదిగో పలానా డేట్ నాడు నాకు 10,000 ఇచ్చారు కానీ 2 ఏళ్ళు ఆలస్యంగా ఇచ్చారు, ఈ 2 ఏళ్ళు ఇంట్రెస్ట్ లెక్క కట్టి నాకు ఇప్పించండి, 100 ఫిగర్ కూడా ఎక్కెళ్ళా నాకు ఎంత వస్తుంది అంత వస్తుందని. నీకున్నటువంటి డిపాజిట్ ఫారం మీద ఎంత డబ్బు అయితే నీకు ఇస్తామన్నారో అంత డబ్బు ఏ రోజు ఇచ్చారు ఏ రోజు ఇస్తామన్నారు అన్న డీటెయిల్స్ చాలు. ఆ ఇచ్చిన డేట్కి ఇస్తానన్న డేట్కి మధ్యన ఉన్న గ్యాప్కి వాళ్లే చెప్పారు ఏమని, ఇంక్లూడింగ్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్పారు. ఆ అక్యూర్డ్ ఇంట్రెస్ట్తో పే చేస్తే 54 కోట్లు అవ్వదు ఇంట్రెస్ట్, 540 కోట్లు 1500 కోట్లు అవుతుంది. అందుకని నాకు అప్పటి నుంచి అనుమానం ఉంది. ఇప్పుడు కోర్టు వారే డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విషయం తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని. ఇప్పుడు కోర్టు వారు అన్నీ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం విచారణ జరుగుతుంది. వస్తే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే వస్తారు,
లేదు ఇచ్చేసాడు అనుకోండి ఆయన, మీకు 14-2 ఏళ్ళు ఆలస్యంగా మొత్తం ఇంట్రెస్ట్తో డబ్బు పే చేసాడండి. పే చేసేస్తే ఎక్కువ అవ్వాలి ఇక్కడ. అది అది ఇంకా పెద్ద కేసు. అది పెర్జ్యూరీ అంటారు. కోర్టు ముందు ఏం పెట్టినా సరే దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష. అంటే వెంటనే రామోజీరావుకి 7 ఏళ్ళు జైలు శిక్ష అని రాసేయకండి. పెర్జ్యూరీ ప్రూవ్ అయితే, పెర్జ్యూరీ అంటే కోర్టు ముందు ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే. మొన్న ఎందుకు ఈ రజనీ గారు కోర్టులో కొట్టించేశారే మన ఈ కేసు. రజనీ గారు కేసు కొట్టేసాక మనం దిగింది ఇందులోకి 2018. సేమ్ అదే ఇది 2011లో క్వాష్ చేయమని పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జీల బెంచి క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. అదే 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేసి జడ్జి గారు డిస్మిస్ చేశారు. జడ్జి ముందు చెప్పాలి ఈ విషయం, 2011లో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా అది దాంట్లో ఒక మ్యాండేటరీ అనమాట. ఇటువంటి కేసు ఇలా ఎక్కడ ఏ కోర్టులోనూ ఎప్పుడూ వేయలేదు, ఇదే మొట్టమొదటిసారిగా మీ కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు వాళ్ళు. అది తీసాం మొన్న. అది గవర్నమెంట్ వారు తీశారు, రాష్ట్ర ప్రభుత్వం వారు తీశారు. అది తీసి అది కోర్టులో వేశారు మొన్న. కోర్టులో వేసిన తర్వాత ప్లేటర్ గారు అడిగాడు, నన్ను కూడా అడిగాడు ఆయన నిరంజన్ రెడ్డి గారు, ఇదేంటి దీన్ని ఇన్సిస్ట్ చేద్దామని. అంటే మా రమేష్ అన్నాడు, మళ్ళీ అదో కేసు మనకెందుకు, మన దానిలో నడుస్తుంది కదండి, మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఎఫిడేవిట్ వేయాలి, వాళ్ళు రిప్లై వేయాలి, దానికి అది నడుస్తూ ఉంటుంది. పక్కన పెట్టేశాం. యాక్చువల్గా అది పెర్జ్యూరీ. అలాగే ఇప్పుడు వీళ్ళు ఇచ్చి కోర్టు ముందు సుప్రీంకోర్టుకి ఏవైతే ఇచ్చారో వాటిలో ఏమైనా తేడాలు వచ్చాయనుకో అది పెర్జ్యూరీ అవుతుంది. పెర్జ్యూరీ అంటే కొంచెం కఠినమైనటువంటి, కోర్టు ముందు అట్లీస్ట్ కోర్టు ముందు అబద్ధాలు చెప్పకూడదని. మిగతా వాళ్ళు మనం ఎన్ని మాట్లాడుకున్నా కోర్టులో ఎఫిడేవిట్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కింద ఒకటి ఉంటుంది, ఇదంతా నాకు తెలుసు, నేను చూసి చదివి చదివించుకుని పూర్తిగా నమ్మి సంతకం పెడుతున్నాను అని సంతకం పెట్టాలి. ఎవరు అడ్వకేట్ కాదు, రామోజీరావు గారే పెట్టాలి లేదా మార్గదర్శి గారే పెట్టాలి. అందుకని దాంట్లో కూడా అబద్ధాలు చెప్పేశారు అనుకోండి, జనరల్గా చెప్పరు. వాడు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఈ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత నాకు ఇది అనుమానం వచ్చింది. అలాగే నా దగ్గర దాదాపుగా ఒక 8 కాగితాలు ఉన్నాయో తెలియదు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మొన్న కృష్ణకుమారిలు అందరూ ఎత్తికి చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు. దస్త్రాలు హైదరాబాద్లో ఉన్నాయి. అన్ని కాగితాలకి ఇప్పుడు విముక్తి వస్తుంది అనమాట. పట్టుకెళ్ళి హైకోర్టు ఆఫీసర్ గారి పెట్టి ఇందులో ఏమో ఉపయోగపడతాయో చెప్పండి. అంటే మళ్ళీ ఆయన నువ్వే చదివి చెప్పండి, చదువుతూ కూర్చోవాలి. ఏదో ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి అడగక్క. ఏమో ఇప్పుడు ఇలాంటిది నా దృష్టిలో ఉన్నాయేమో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసే. ఇటువంటి పర్సనాలిటీ నా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇండియాలో ఒకే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడలేను. అంటే ఈయన ఇప్పటివరకు చూడలేదు, నేను టీవీలో వాటిలో చూశాను. రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకళ్ళు నేను నాకు కనపట్లేదు. మీకు ఎవరికైనా కనపడచ్చు, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు ఆ పలుకుబడింది. అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ నేను చూపించాను, మీరు చూపించాను. మీరే ఇదే మామూలుగా ప్రకాశ్ నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ అది చాలా డబ్బులు తెప్పిస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని పోతారు. అంతే కదా, మాకేం పని లేదనుకుంటున్నావా, మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో తీయాలంటే డబ్బులు తీసుకుంటున్నట్టుగానే అంత దోపిడీ చేసేస్తున్నాడు అంటే ఎవడైనా వెళ్తాడా? ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. పరువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్ నా మీద పరువు నష్టం దావా వేసింది, చిట్ ఫండ్ వారు, ఫైనాన్షియర్స్ వారు కాదు, మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తూ ఏం చెప్పారంటే, ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా? అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు, రామోజీరావు అన్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తుందన్నావు. దానికి ఈ 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడేవిట్ చేశాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు. ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు, ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు, మీ చైర్మన్ ఎవరు రామోజీరావు అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రయల్ స్టార్ట్ అది కూడా చేస్తాను. ఇప్పుడు ఎలాగా ఖాళీగానే ఉన్నాను కదా. నా కొత్తది పెట్టుకో ఇప్పుడు దారి మీద స్టార్ట్ అవుతుంది.
అండ్ అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడు ఫాలో అవట్లా, జగదీశ్వరి చిట్టే కాదు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు, చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ది ఏంటంటే, చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు, మేమందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టాం, ఈ డబ్బులు నీ పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు, ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు, ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుంది అనుకో, మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు, స్వీట్ షాప్ దివాళా తీసింది, చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు. అదే జరిగాయి. నేను ఎవడు జనాలు మోసం చేసి ఎత్తుకుపోదామని ఒక ఏపీ వ్యాపారం మొదలెట్టావు, గత్యంతరం లేక పారిపోతాడు. చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదనే 82లో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చేయాలి. చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు మన రాజమండ్రిలో. మా మదరు ఇంటికి వచ్చేవాడో నీలాంటాడో నాలంటాడో ఇంటి క్లోజ్లో వాడు, వాడికి 1% కమిషన్ వస్తుంది. ఏమంటే మీరు ఒక చెంచిలో చేరండి, నెలకు 5,000 కడితే చాలు మీకు, ఆ సంవత్సరం అయ్యేటువంటి ఇంత వస్తుంది, ఇంత వడ్డీ కడుతుంది, నీకేమొస్తుందా ఇందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు 5,000 వస్తుందండి. ఎరేవారు అలా బోల్ డబ్బులు పోయాయి. అలాగే ఈనాడులో కూడా చేరారు, ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు. అయితే మార్గదర్శి ఎవరికి తెలుసు, ఈనాడు రామోజీరావు గారి కంపెనీ అండి. అందుకని రామోజీరావు తప్పు చేయడు, ఎందుకు చేస్తాడు రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు. ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగాలి, అసలు ఆయన ఇంకో వ్యాపారం చేయకూడదు, అన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. అది కూడా అడిగేవాడు లేడు, ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను. చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు, చాలా సింపుల్. అందరూ రామోజీరావు గారు లేకపోతే ఉంటుంది, చిట్ రిజిస్టర్లు చిట్ రిజిస్టర్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టినట్టు చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం అని అంటారు. కంపెనీ యాక్ట్, చిట్ ఫండ్ యాక్ట్ వేరు వేరు. చిట్ ఫండ్ యాక్ట్ ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి. నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు కృష్ణకుమార్ అనుకో, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేస్తావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టర్కి పంపించేస్తున్నావు, వాడు ఆడిట్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే టక్మని చెప్పి నీ దగ్గర దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావు అని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి, నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను, నేను దొంగ నోట్లు చేస్తున్నాను, దొంగ నోట్లు చలామణి చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాను, నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను, ఏ ప్రింటింగ్ అయినా చేయబడను అని పెట్టాం కదా బోర్డు, అని చేయకూడదంటే అలాగా ఇదే ఆర్గ్యుమెంట్. ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే. ఇది అర్థం అవడం కోసం చెప్పాను, అంటే ఆయన దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేనేం చేయలేను, కానీ ఇదే ఆర్గ్యుమెంట్. దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది, వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి, అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అది నాకెందుకు వర్తిస్తుందండి, నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదా చూడండి. ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను. నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను, నేను ప్రింట్ చేశాను, దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు, తర్వాత రెండు తీస్తారు. ఏమండి పెనాల్టీ ఉందిగా, అదే అది చెప్తేనే వీళ్ళు రామోజీరావు జైలుకి అని రాసింది. దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే, ఇది వైలేట్ చేసి ఎంత అయితే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి. అంటే 2,600 కోట్లు కలెక్ట్ చేశాడు ఈయన, 2,600 కోట్లు ఫైను, 2 ఏళ్ళు జైలు శిక్ష. అయితే మీకు నిన్న అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ శిక్షలు మ్యాక్సిమం శిక్షలు అంతవరకు వేయచ్చు. అయితే వాళ్ళు చేశాడు అవును, అంతకుముందు నేనే రామోజీరావు గారు ప్లేడర్ అంటే నేను చెప్తున్నాను 62 నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నాడండి, ఎవడో డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పలేదు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎవడని ఎగ్గొట్టాడా, నన్ను ఇమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పే చేస్తాను, నేను ఎవడదని ఎగ్గొడితే రండి అని. నేను ఇది అయిపోయి మీరు 97 తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నానన్నది నా మీద ఆరోపణ. మరి ఏం చేయను, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది, పట్టుకొచ్చి ఇస్తున్నారు పెట్టాను. ఇదో ఈవేళ తప్పు అన్నారు కదా, పలానా రోజున మూసిస్తాను. మీరు చూడండి, నేను క్రిమినల్ నేరం ఇంటెన్షనల్గా నేరం చేశాను అనిపిస్తే శిక్ష వేయండి, లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే మీ ఇష్టం అని దండాలి. నేనైతే అదే పెడుతున్నాం. ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ ఫండ్ మీద. చేస్తున్నారండి, మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు. రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు. మీరు ముందు అందరూ తెలుసుకోండి, అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని, కాంగ్రెస్ గవర్నమెంట్ అవని, వైసీపీ గవర్నమెంట్ అవని, గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో
సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు, లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు. ఎందుకంటే వాడిని అన్నీ రాయాలి. ఇప్పుడు ఈ స్కాముల కేసులు అవి పెట్టేశాడండి, జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి, చంద్రబాబు పెట్టేయమన్నాడండి, ఇవన్నీ ఉత్తినే పేపర్లో, ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి తప్ప వీళ్ళు పెట్టేయమంటే పెట్టేయడానికి అక్కడ ఆఫీసర్లు ఏమి కాదు. ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో ఎవడో తెలుసు. చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు 100% కరెక్ట్. ఇదే నేను చెప్పినందుకు నా మీద డిఫమేషన్ కేసు వేశారు. ఇదే నేను 2007లో చెప్పాను, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి, వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఏముంటుంది? ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు, ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు, రామోజీ ఫిల్మ్స్ చుట్టూ ఎలా కొన్నారు, ఈ డబ్బుతోటే కొన్నారు. ఈ డబ్బు ఎవరిది? ప్రజలది. ప్రజలు వడ్డీ ఇచ్చేసాం కదా అంటున్నారు కింద వాడికి. ఏమీ ఉండదు, ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా. నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబుని అడగలా ఈ కేసులో ఎప్పుడెప్పుడు, ఎందుకంటే ఆయన అనవసరం, హ్యూమిలియేషన్ ఆయనకి. అందుకని నేనేం దాన్ని మాట్లాడలేదు. ఏదైనా దీనివల్ల అంత కోర్టు, సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను, అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను, ఒకవేళ టైం లేదంటే లెటర్ రాస్తాను. అది కొంచెం టైం ప్రాసెస్లో కనుక, ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు. వాళ్ళు వెయ్యాలిగా, తెలంగాణ అది ఇంకా ఇప్పటివరకు వేయలే, కేసీఆర్ వేయలే. తొందరగా వేయమంటే ఏం కాదు, కోర్టు వారు చెప్పిన డేట్కి అయిపోతే ఒప్పుకోరు. ఇప్పుడు నేను అడిగింది అప్లికేషన్, ఇది ఆ కోర్టు వారు చేసింది అప్లికేషన్ కాదు, ఇట్స్ ఎ కమిట్మెంట్, వేసి తీరాలి. ఆ వేయటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందంటే చెప్దామని, టైం లేదా నాకు అంటే లెటర్ ఏదో పెట్టేస్తాను, ఆ లెటర్ పెట్టి మీకు రిలీజ్ చేస్తాను. ఎవరు మొట్టమొదటి ఓకే అన్నది? థ్యాంక్ యూ. ఏంటా నా అమ్మేంటి? మళ్ళీ కూర్చుంటాలిటిక్స్ మొత్తం పాలిటిక్స్ ఒకటే ఉదాహరణ చెప్తున్నాడు. నా పక్కన బాబీ ఏడి ఎందుకు లేడు? పాలిటిక్స్లో ఉన్నాడు. బాబీ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు, నేను రానండి అన్నాడు. ఎందుకంటే మన ఆఫీస్కి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. నేను ఆ పార్టీ సపోర్ట్ చేస్తున్నాను, మీ పక్కన నుంచి కూర్చుంటే బాగుండదండి. అందుకే ఇంకా లేకపోతే నా ల్యాప్టాప్ అన్నీ తీసుకుంటాను. బాబీ ఉంటే పక్కన జ్ఞాపకం చేస్తాడు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే అన్ని పార్టీల నుంచి నా మిత్రులు చాలా దగ్గర. నేను ఓటు వేయకుండా ఏ ఎలక్షన్ మానలేదు, ఇప్పుడు కూడా మాను. నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా కలవచ్చు, నాకు అందరూ స్నేహితులే. నేను ఏ పార్టీకి ఓటు వేయమని అడగను, ఏ పార్టీకి చేయను. నేను వ్యక్తిగతంగా ఇన్ ప్రిన్సిపల్ బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉంటాను, అది తప్పదు నాకు. అవసరం కాదు, నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ అగెనిస్ట్ బీజేపీ ప్రిన్సిపల్స్. సైకిల్ వేసుకుని ఇంటికి పోయాను అనుకోండి, సైకిల్ ఫ్యాన్ అయినా అంటే ఫ్యాన్ అవుతుంది.